హలో ఫ్రెండ్స్, బిజినెస్ చేసి మంచిగా ఎర్న్ చేసుకోవాలనే వాళ్ళ కోసం, లేదంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేని వాళ్ళ కోసం ఒక మంచి ఆపర్చునిటీ వచ్చేసి మీషో యాప్ అన్నమాట. సో ఇది ఒక మంచి రీసెల్లింగ్ యాప్. మీకు నచ్చిన కేటగిరీలో నుంచి ఒక మంచి మంచి ప్రోడక్ట్స్ని సెలెక్ట్ చేసుకుని మీ వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్స్లో షేర్ చేయడమే. అంతే, చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ బిజినెస్ విత్ జీరో ఇన్వెస్ట్మెంట్. సో మీరు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా మంచిగా ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు. సో వెంటనే మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీ బిజినెస్ స్టార్ట్ చేయండి. అండ్ కొరియర్ చేయాల్సిన పని కూడా లేదనమాట, అది కూడా వీళ్ళే చేసేస్తారు. సో మీరు వన్స్ ఆర్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత మీకు వచ్చిన మార్జిన్ అంతా మీ ప్రాఫిట్ అనమాట, దాన్ని మీకు మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో చాలా చాలా మంచిది అనమాట. అండ్ రిఫర్ అండ్ ఎర్న్ కూడా ఉంది దీంట్లో. సో మీరు రిఫర్ చేసి కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఈజీ రిటర్న్స్. సో మంచిగా ఎర్న్ చేసుకోండి, మీషో యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. సో హ్యాపీ ఎర్నింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. దాని వెంటనే బెల్ బటన్ కూడా వస్తుంది, అది కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయన్నమాట. మీరు మిస్ కాకుండా నా వీడియోస్ అన్ని చూడగలుగుతారు, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా రాబోతున్నాయి మన ఛానల్లో. సో మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి నా మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ అనమాట. సో నా దగ్గర ఉన్నాయి కొన్ని బ్లౌజెస్, పట్టు శారీస్ మీదవి, ఫ్యాన్సీ శారీస్ మీదవి, అంటే కొంచెం ఎక్కువ గ్రాండ్ గా ఉండే నేను చూపిద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. కొంచెం సింపుల్ గా ఉండే నేను నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను, లైక్ ప్యాటర్న్ బ్లౌజెస్ కానీ ఏదైనా డిజైనర్ బ్లౌజెస్ ఉంటాయి కదా, అలాంటివి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో బట్ ఇప్పుడు మాత్రం ప్యూర్ గా మగ్గం వర్క్ బ్లౌజెస్ అండ్ గ్రాండ్ గా వర్క్ చేయించుకున్నాం అనమాట. అంటే ఫుల్ వర్క్ ఉంటాయి కదా, సో కరెక్ట్ వర్డ్ అయితే ఫుల్ వర్క్ బ్లౌజెస్ అనమాట. అంటే మనకి మొత్తం నిండా ఉంటుంది అనమాట, చూడడానికి బాగా రిచ్ గా ఉంటుంది, చాలా గ్రాండ్ గా ఉంటాయి బ్లౌజెస్ అన్ని. సో అలాంటివి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో మనం స్టార్ట్ చేసేద్దాం. అయితే లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో టోటల్గా నా దగ్గర ఒక 10 బ్లౌజెస్ ఉన్నాయన్నమాట, అంటే కొంచెం గ్రాండ్గా ఉండేవి, ఫుల్ వర్క్ ఉంటాయి కదా, సో అలాంటివి. అవి చూపిస్తాను ఇప్పుడు మీకు, వన్ బై వన్ చూపిస్తాను. అండ్ నాకు ఎక్కడెక్కడ చేయించుకున్నాను అనేది నాకు అంతగా గుర్తులేదు అనమాట. ఇవి ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి నేను చేయించుకున్న బ్లౌజెస్ అనమాట, అండ్ వాటి కాస్ట్ అండ్ అవన్నీ నాకు సరిగ్గా గుర్తులేదు. సో యావరేజ్గా నేను చెప్పేస్తాను అనమాట ఎంత కాస్ట్ పడింది అనేది. అన్ని వర్క్స్ వచ్చేసి 3000 స్టార్టింగ్ అనమాట, 3000 to 5000. సో 2 బ్లౌజెస్ మాత్రం 5000 అయింది నాకు, మిగతా అవన్నీ 2500 3500 అలాగనమాట. సో మోస్ట్లీ 2500 to 5000 లోపు అనమాట. ఫుల్ వర్క్ ఉంటే మాత్రం 5000. సో 5000 బ్లౌజెస్ ట్రెండ్ ఉన్నాయి, ఆ రెండు నాకు గుర్తున్నాయి. సో అవి చూపిస్తాను మీకు ఎలాగో. అండ్ మిగతావన్నీ అరౌండ్ 2000 to 4000. సో అదనమాట. అంటే నేను మళ్ళీ మళ్ళీ ఒక్కొక్క బ్లౌజ్కి కరెక్ట్గా చెప్పలేను అనమాట ఎంత అయింది అని. సో అందుకని మీకు ఇలా చెప్తున్నాను. మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను విడివిడిగా పిక్స్ కూడా మీకు యాడ్ చేస్తాను లాస్ట్లో. ఇండివిజువల్ బ్లౌజ్ నేను మీకు పిక్ తీసి లాస్ట్లో యాడ్ చేస్తాను. సో మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు నచ్చితే కనుక మీకు కూడా వర్క్ చేయించుకోవచ్చు కదా. సో ఎవరో ఒక్కరికైనా యూజ్ అవుతుంది కదా ఇలాంటి వీడియో చేస్తే. సో అందుకే నేను చేస్తున్నాను, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మరి వీడియో స్టార్ట్ చేసేద్దాం అయితే. సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది. సో ఇది నా ఫస్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట ఆఫ్టర్ మ్యారేజ్. సో నా మ్యారేజ్ అప్పుడు కొన్ని చేర్చుకున్నాను, బట్ అప్పుడు ఇలాంటి వర్క్ లేదనమాట, జస్ట్ థ్రెడ్ వర్క్, స్టోన్ వర్క్ అట్లాంటివి ఉన్నాయి. అంటే అప్పుడప్పుడు స్టార్టింగ్ లో ఉండింది కదా, సో అప్పుడు ఇంత గ్రాండ్ గా అయితే నేను చేయించుకోలేదు. అవి కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్. అంటే నా శారీస్, నా మ్యారేజ్ శారీస్ ఉంటాయి కదా, వాటి బ్లౌజెస్ వరకు సపరేట్ గా చూపిస్తాను. లైట్ వర్క్ ఉంటుంది అనమాట వాటికి. సో ఇది నా ఫస్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్. సో చూడండి ఎంత బాగుంటుందంటే, ఇది నాకు ఇప్పటికి కూడా చాలా చాలా నచ్చుతుంది. మెరూన్ కలర్ బ్లౌజ్ అనమాట, సారీ కూడా మెరూన్ కలర్ సారీ. సో ఇలా ఉంటుంది, దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, అందుకే నేను ఇలాగ ఫుల్ వర్క్ చేయించుకున్నాను. కట్ వర్క్ అంటాను కదా అదనమాట. సో ఇలాగ బ్లౌజ్ వచ్చేసి ఇలా మామిడి పిండి వచ్చింది, అండ్ మొత్తం ఇలాగ గోల్డ్ జరి థ్రెడ్ తో వర్క్ ఉంది. సో చాలా చాలా గ్రాండ్ గా ఉంటుంది, సూపర్ గా ఉంటుంది వేసుకున్నామంటే. నాకు ఈ సారీ చాలా ఇష్టం. ఇది నాకు నా మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2 ఇయర్స్ తర్వాత, 3 ఇయర్స్ తర్వాత మా మమ్మీ నాకు నా బర్త్డేకి కొనిచ్చింది అనమాట. ఈ సారీ చాలా బాగుంటుంది, నేను సారీస్ కూడా మీకు సపరేట్ గా షేర్ చేస్తాను. బ్లౌజెస్ చాలా ఉన్నాయి కదా, సో మరి లెంగ్త్ అయిపోతుంది అనమాట. కేటగిరీ వైజ్ చేద్దాం అనుకుంటున్నాను, వీడియోస్ మీ అందరికీ అర్థమవుతుంది అండ్ యూజ్ అవుతున్నాయి. సో అందుకని
సో ఇదన్నమాట నా ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి నెక్ అంతా ఇలా ఉంటుంది. సో నెక్ కూడా ఇలాగే ఉంటుంది అనమాట. ఒక పెద్ద ఉంటాయి కదా మామిడి పిందెలు అలా ఉన్నాయి రెండు. సో అటుకుట్టి ఇటుకుట్టి ఉంది అండ్ నెక్ వచ్చేసి ఇలా వచ్చింది. సో బ్రాడ్ నెక్ అనమాట. అండ్ ఇక్కడ అంతా స్టోన్స్ వచ్చాయి అండ్ బీడ్స్ కూడా గోల్డ్ బీడ్స్ ఉన్నాయి అండ్ స్టోన్స్ ఉన్నాయి. అండ్ టోటల్ బ్లౌజ్ అంతా గోల్డ్ కలర్ థ్రెడ్ తో వర్క్ ఉంది. సో ఈ శారీ కట్టుకుని ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ కలర్ బ్లౌజ్ అయితే మనము గోల్డ్ కలర్ బ్లౌజ్ గోల్డ్ కలర్ శారీస్ మీద కానీ బ్లాక్ కలర్ శారీస్ వైట్ కలర్ శారీస్ దేనికైనా మనం పేర్ చేసుకోవచ్చు. అంటే మెరూన్ రెడ్ బ్లాక్ గోల్డ్ సిల్వర్ అలాంటివి ఉంటాయి కదా. సో అంటే యూనివర్సల్ కలర్స్ అనమాట. ఆల్రెడీకి మ్యాచ్ అయిపోతాయి కదా అలాంటి కలర్స్ దేని మీద కన్నా మ్యాచ్ అయిపోతాయి. సో అలా కూడా వేసుకోవచ్చు మనము. సేమ్ ఆ శారీతోనే కాకుండా నెక్స్ట్ ఇంకేదైనా శారీతో కూడా పేర్ చేసుకోవచ్చు మనం దీన్ని. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ వరకు అనమాట కనిపించేంత వరకే మీకు తెలుసు కదా అలాగే ఉంటుంది. అండ్ ఇంతే అనమాట. ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా ఉంది. సో ఇది నా ఫస్ట్ బ్లౌజ్ అనమాట. నాకు చాలా చాలా ఇష్టమైన బ్లౌజ్ ఇది అయితే, ఎందుకంటే నా ఫస్ట్ ఫుల్ వర్క్ బ్లౌజ్ అనమాట మగ్గం వర్క్ లో. సో నాకు ఇది చాలా ఇష్టం. దట్ మా మమ్మీ బర్త్డే గిఫ్ట్ కదా ఇంకా ఇష్టం. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది. సో ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. ఫుల్ వర్క్ అనమాట. మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్ అంతా కుందన్స్ ఉంటుంది. అండ్ నా శారీ వచ్చేసి ఈ కలర్. సో పర్పుల్ అండ్ పింక్ కలర్ మిక్స్ లో ఉంటుంది అనమాట. వైలెట్ మిక్స్ లో ఉంటుంది ఆ శారీ. సో అందుకని బార్డర్ ఈ కలర్ లో ఉంటుంది. సో బార్డర్ కలర్ బ్లౌజ్ అనమాట. అందుకని శారీ కలర్ డిజైన్ వేసాను ఇట్లాగా. సో చూసారా ఎంత బాగుందో. అసలు హ్యాండ్స్ ఇలా వస్తాయి, కట్ వర్క్ లాగా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఒక పెద్ద పెద్ద కుందన్స్ ఉంటాయి అండ్ బార్డర్ అంతా ఇలా వచ్చింది. టోటల్ గా ఇది కూడా అంతే అనమాట. గోల్డ్ కలర్ థ్రెడ్ తో ఉంది అండ్ కుందన్స్ ఉన్నాయి. పింక్ కలర్ కుందన్స్ అలాగే పింక్ కలర్ థ్రెడ్ తో ఉంది. అండ్ ఇక్కడంతా బీడ్స్ ఉన్నాయి, వైట్ బీడ్స్ ఉన్నాయి, పర్ల్స్ ఉన్నాయి, గోల్డ్ బీడ్స్ అండ్ అలాగే స్టోన్స్ అనమాట. అండ్ ఈ బ్లౌజ్ కూడా మనం దేని మీదకన్నా వేసుకోవచ్చు. లైక్ గోల్డ్ కలర్ లో ఉంది కదా, సో దేని మీదకన్నా మ్యాచ్ అయిపోతుంది. అలా మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకుంటే కూడా బాగుంటుంది అనమాట. అంటే ఒకటే శారీ మీద బ్లౌజ్ కాకుండా అప్పుడప్పుడు అలా మార్చుకుంటూ ఉన్నామంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే కొత్తగా కూడా అనిపిస్తాయి అండ్ అలా ట్రెండ్ కూడా కదా, అంటే కాంట్రాస్ట్ వేసుకోవడం. సో బాగుంటుంది. ఓవరాల్ గా బ్లౌజ్ అయితే ఇలా ఉంది. నెక్ దగ్గర ఇలా వచ్చింది అనమాట కట్ వర్క్ లాగా. సో ఈ డిజైన్ అయితే ఎలా వచ్చిందో కటింగ్ కూడా అలా చేస్తారు. చాలా బాగుంటుంది బ్లౌజ్ వేసుకుంటే. అండ్ ఫ్రంట్ ఇలా వచ్చింది. ఇవి షార్ట్ హ్యాండ్స్ అనమాట. అప్పుడు నేను అన్ని షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకునేదాన్ని, ఏవి ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకోలేదు. సో ఇప్పుడు కదా అందరూ ఫుల్ హ్యాండ్స్ ఎల్బో స్లీవ్స్ పెట్టించుకుంటున్నారు, అప్పట్లో అయితే షార్ట్ స్లీవ్సే. సో ఇది. అండ్ ఈ శారీ వచ్చేసి నేను మా చెల్లెలు పెళ్ళప్పుడు నాకు మమ్మీ కొనిచ్చిన శారీ అనమాట. ఆ శారీ మీద బ్లౌజ్ ఇది. సో నేను చెప్పాను కదా మీకు నా పట్టు శారీస్ కలెక్షన్ అన్ని మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను. సో ఇదనమాట శారీ బ్లౌజ్ అయితే. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట బ్లూ కలర్ బ్లౌజ్. ఈ శారీ కూడా అలాగే ఉంటుంది. బ్లూ అండ్ పింక్ మిక్స్ లో ఉంటుంది అనమాట, కాంబినేషన్ లో ఉంటుంది బ్లూ అండ్ పింక్ కాంబినేషన్. సో అందుకని నేను ఇలా కుట్టించుకున్నాను. నాకు మిర్రర్ వర్క్ అంటే నాకు చాలా ఇష్టము, బట్ ఎక్కువ డిజైన్స్ ఉండవు అనమాట మిర్రర్ వర్క్ లో. సో సింపుల్ గా నేను ఇలా కుట్టించుకున్నాను. అసలు ఎంత బాగుంది అంటే వేసుకుంటే చాలా చాలా గ్రాండ్ లుక్ వచ్చేసింది. అండ్ హ్యాండ్స్ కి ఇలా వేశారు. అంటే డిజైన్ ఏం లేదనమాట, పర్టికులర్ ప్యాటర్న్ ఏం లేదు. జస్ట్ అలాగే పెద్ద పెద్ద మిర్రర్స్ ఉంటాయి కదా, అవి కుట్టేసి అండ్ మధ్య మధ్యలో ఇలాగా స్టోన్స్ పెట్టారు. అండ్ నెక్ ఇక్కడ అంతా వచ్చేసి బార్డర్ లాగా వేశారనమాట, గోల్డ్ కలర్ బీడ్స్ తో అండ్ స్టోన్స్ తో. సో ఇలా వచ్చింది. అండ్ ఇది వచ్చేసి రౌండ్ నెక్ అనమాట. రౌండ్ నెక్ లాగా అంటే పాట్ నెక్ అంటాం కదా, అలా వచ్చింది. సో ఇది. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి జరీ ఫ్యాబ్రిక్ అనమాట. ఆ బ్లౌజ్ ఇవ్వడమే మనకి ఇలా ఇచ్చేసారు. సో దీని మీద ఎక్కువ వర్క్ కూడా పడదనమాట. అంటే ఇలాంటి జరీ ఉంటుంది కదా, దాని మీద మనం వర్క్ చేస్తామంటే చినిగిపోతుంది బ్లౌజ్. సో అందుకని నేను సింపుల్ గా ఇలా చేయించుకున్నాను. బట్ వేసుకుంటే మనం నిజంగా చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ లుక్ వచ్చేసింది. శారీ కూడా చాలా బాగుంటుంది, బ్లూ కలర్ శారీ అనమాట. సో బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ ఇలా చేయించుకున్నాను. ఎంత బాగుంది చూడండి. అసలు ఇది నా ఫేవరెట్ బ్లౌజ్ అనమాట. సింపుల్ గా ఉంటుంది, ఇంకా చూడడానికి రిచ్ గా ఉంటుంది. సో ఇది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది. సో రెడ్ కలర్ బ్లౌజ్ అనమాట. ఇందాక నేను చూపించింది మెరూన్ కలర్ అండ్ ఇది రెడ్ కలర్. సో ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి. పీకాక్ వేయించుకున్నాను ఇక్కడ. ఇది కూడా సేమ్ ప్రాబ్లం అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం ఏమంటారు, కొంచెం సెన్సిటివ్ క్లాత్ అనమాట. సాఫ్ట్గా ఉంటుంది కదా, పల్చగా ఉంటుంది. సో అందుకని
దీని మీద కూడా ఎక్కువ వర్క్ పడదని చెప్పారు. బట్ నాకు అప్పుడు అర్జెంట్ గా శారీ కావాల్సి వచ్చింది. నేను బయటకు వెళ్ళి వేరే ఫ్యాబ్రిక్ తీసుకొని బ్లౌజ్ కుట్టించుకున్న టైం లేదు అండ్ తట్టి పెట్టు చిన్నోడు అనమాట. సో నాకు వెళ్ళడానికి అసలు కుదరదు, అందుకని నేను ఉన్న బ్లౌజ్ కి కొంచెం లైట్ గా వర్క్ చేంజ్ చేసుకున్నాను. సో ఇలాంటివి అయితే ఓకే అనమాట, అంటే చిరిగిపోకుండా ఉంటుంది. సో అందుకని ఇలా చేయించుకున్నాను. సో ఇలా ఉంటుంది వెనకాల నెక్ అయితే, ఒక చిన్న పీకాక్ వచ్చింది అండ్ చుట్టూ బార్డర్ వేయించుకున్నాను అండ్ అక్కడక్కడ ఇలాగా స్టోన్స్ వేయించుకున్నాను. చాలా బాగుంటుంది. ఈ ఒక్క బ్లౌజ్ కి అనుకుంటాను కొంచెం కాస్ట్ తక్కువ తీసుకున్నారు, 2000 అనుకుంటాను అంతే. అండ్ మళ్ళీ స్టిచింగ్ ఛార్జెస్ ఒక 500. సో 2500 అయింది నాకు ఈ బ్లౌజ్ అయితే. నాకు గుర్తుందనమాట ఎందుకంటే సింపుల్ బ్లౌజ్ కదా. సో ఇది అండ్ హ్యాండ్స్ కి వచ్చేసి ఇలాగ లోటస్ లాగా వచ్చింది అండ్ బార్డర్ వచ్చింది సింపుల్ బార్డర్ స్టోన్స్ అండ్ బీడ్స్. ఇది వచ్చేసి గోల్డ్ కలర్ థ్రెడ్ తో వేశారు అండ్ బ్లూ కలర్. నా శారీ వచ్చేసి బ్లూ కలర్ విత్ రెడ్ బార్డర్ అనమాట. సో అందుకని బ్లూ కలర్ లో ఇలా కాంబినేషన్ లాగా వేశారు. చాలా బాగుంటుంది ఇది కూడా వేసుకుంటే. సో మొత్తం అలాగే వచ్చింది అనమాట, కొంచెం బ్లూని హైలైట్ చేశారు అక్కడక్కడ అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చింది. సో ఇది నెక్స్ట్ బ్లౌజ్ అండ్ దీనికి టాచెస్ కూడా వచ్చాయి. సో ఇలా ఉన్నాయి అంటే బ్లూ కలర్ శారీ కాబట్టి నేను ఇలా బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను టాసెస్. సో వీటికి మళ్ళీ సెపరేట్ కాస్ట్ అనమాట మనము సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. 100 rupees ఉంటాయి, 150 ఉంటాయి అండ్ 50-40 అలా కూడా ఉంటాయి. సో సైజుని బట్టి అండ్ క్వాలిటీని బట్టి. అండ్ ఇది వచ్చేసి వీటికి వేయించుకున్నాను బ్లూ కలర్ టాసెస్, బ్లూ అండ్ గోల్డ్ కలర్. సో ఇది నా నెక్స్ట్ బ్లౌజ్. అండ్ నా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా నాకు చాలా చాలా ఫేవరెట్ బ్లౌజ్, ఎల్లో కలర్ అనమాట. ఇది కూడా ఎల్లో కలర్ శారీ, మస్టర్డ్ ఎల్లో శారీ అనమాట. చాలా బాగుంటుంది ఈ శారీ అయితే. అండ్ ఆ శారీ మీదకి ఇలా వేయించుకున్నాను, చూసారా ఎంత బాగుందో అసలు. సో ఇలా ఉంది నెక్ అయితే. అసలు నాకు ఫేవరెట్ బ్లౌజ్ ఇదైతే. ఎల్లో కలర్ మీద చాలా రిచ్ గా వచ్చింది, చాలా గ్రాండ్ గా వచ్చింది అండ్ చూడడానికి చాలా బ్రైట్ గా ఉంటుంది. వర్క్ అనేది చాలా బాగా హైలైట్ చేశారనమాట. ఇలాగా సైడ్ కి వచ్చింది డిజైన్ అనేది, ఒక సైడ్ కి ఇలా వేశారు ఫుల్ గా. సో ఇటు సైడ్ మనకి ఎలాగో పళ్ళు వచ్చేస్తుంది కాబట్టి కనిపించదు. సో అందుకని నేను ఇటు సైడ్ వేయించుకున్నాను. అంటే మనకి ఏదైతే మనకు కనిపిస్తుందో బ్లౌజ్ వెనకాల, సో అటు సైడ్ వేయించుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ బార్డర్ వచ్చేసి ఇలా ఫుల్ నిండా బార్డర్ వచ్చింది, చాలా పెద్ద బ్రాడ్ బార్డర్, లైక్ కుందన్స్ ఉన్నాయి అండ్ ఫుల్ స్టోన్స్ అనమాట. థ్రెడ్ వర్క్ ఏం లేదు, మొత్తం స్టోన్స్ బీడ్స్ ఉన్నాయి దీనికైతే. చాలా బాగుంటుంది, హ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయో. సో స్లీవ్స్ అయితే ఇలా వచ్చాయి, కిందంతా ఇలా కట్ వర్క్ లాగా వచ్చింది అండ్ స్టోన్స్ వచ్చాయి. చెప్పాను కదా టోటల్ స్టోన్స్ అండ్ బీడ్స్ అనమాట ఈ వర్క్ అయితే. సో ఇలా వచ్చింది. అండ్ ఈ శారీ వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్, సో అందుకని గ్రీన్ ఎల్లో అలాగా పెట్టారనమాట. సో ఇది స్లీవ్స్ అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చింది. అండ్ ఓవరాల్ బ్లౌజ్ చూపిస్తాను ఒకసారి. సో ఇలా వచ్చింది, ఎంత బాగుంటుందంటే నిజంగా నాకు చాలా చాలా ఇష్టం ఈ బ్లౌజ్ అయితే. ఆల్మోస్ట్ నా దగ్గర ఉండే బ్లౌజెస్ అనే నాకు బాగా కుదిరాయనమాట, మంచిగా చేశారు నాకు వర్క్ అనేది. చూసారా ఎంత బాగుందో. అండ్ ఈ బ్లౌజ్ కూడా టాసెస్ పెట్టించుకున్నాను. సో ఇలా పెట్టించుకున్నాను గ్రీన్ కలర్ కాబట్టి, ఎల్లో కలర్ కాబట్టి కాంట్రాస్ట్ పెట్టించుకున్నాను. గ్రీన్ కలర్ కాంబినేషన్ కదా శారీ, సో అందుకని గ్రీన్ కలర్ టాసెస్ పెట్టించుకున్నాను. చాలా బాగున్నాయి కదా. సో ఇది నా ఫేవరెట్ బ్లౌజ్ అని చెప్పచ్చు, నాకు చాలా చాలా ఇష్టం ఈ బ్లౌజ్ అయితే అండ్ శారీ కూడా. సో ఇది నా నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది. అండ్ ఇది కూడా నాకు రీసెంట్ బ్లౌజ్ అనమాట, కొత్త శారీ మీదది. సో ఇలాగ జ్యువెలరీ వర్క్ ఉంటుంది కదా, ఇయర్ రింగ్స్ లాగా వచ్చాయనమాట, బుట్టలు ఉంటాయి, జుంకలు ఉంటాయి కదా, సో అలాంటి వర్క్ అనమాట. చాలా ట్రెండింగ్ లో ఉండింది కదా ఇలాంటిది, అంటే జ్యువెలరీ వర్క్ అనేది. సో అలాంటి డిజైన్ ఇది, చూసారా ఎంత బాగుందో. అసలు హ్యాండ్స్ కి ఇలా వచ్చింది, ఇటు ఒక జుంక అటు ఒక జుంక వచ్చింది, మధ్యలో ఇలాగ డ్రాప్ లాగా వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ కట్ వర్క్ వచ్చింది, ఇది కూడా అంతే అనమాట. మొత్తం గోల్డ్ కలర్ బీడ్స్ వచ్చాయి, అలాగే స్టోన్స్ వచ్చాయి. సో ఇలాగనమాట, ఇక్కడంతా వాళ్ళు ఇచ్చేసారు జరి బ్లౌజ్ ఇది. సో దాని మీద ఇలా వేయించుకున్నాను అండ్ అక్కడక్కడ ఇలాగ డ్రాప్స్ లాగా కుందనిసి అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ నెక్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. సో
చిన్న చిన్న జుంకీస్ లాగా వచ్చాయి. ఎంత బాగుంది అసలు, చాలా చాలా బాగుంది వేసుకుంటే. అండ్ ఇది కూడా అంతే, రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ శారీ. సో అందుకని ఆరెంజ్ కలర్ మీద ఆరెంజ్ కలర్ ని హైలైట్ చేశారు రెడ్ కలర్ మీద. సో ఇది చూసారా, ఇక్కడ ఆరెంజ్ కలర్ ని హైలైట్ చేశారు అనమాట. రెడ్ కలర్ బ్లౌజ్ కాబట్టి ఈ థ్రెడ్స్ అన్ని కొంచెం ఆరెంజ్ మిక్స్ అయ్యేలాగా సెలెక్ట్ చేసుకున్నారు థ్రెడ్స్ అనేవి. సో ఇది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది చూసారా, ఎంత గ్రాండ్ గా ఉందో అసలు. ఈ కలర్ చాలా బాగుంటుంది, డబుల్ షేడ్ అంటాం కదా అలాంటిది అనమాట. సూపర్ గా ఉంటుంది శారీ అయితే. సేమ్ శారీ మొత్తం ఇలాగ డబుల్ షేడ్ లాగా ఉంటుంది, పర్పుల్ అండ్ బ్లూ మిక్స్ లో ఉంటుంది అనమాట. సో అందుకని బ్లౌజ్ కూడా ఇలాగే ఇచ్చారు. నేను ఇంకా టోటల్ గా ఇలా సిల్వర్ తో హైలైట్ చేయించుకున్నాను స్టోన్స్ తోటి. అంటే డార్క్ కలర్ బ్లౌజ్ కదా, అలాంటి వాటికి ఇలాగ మనం సిల్వర్ కానీ గోల్డ్ కానీ పెట్టించుకున్నామంటే మంచిగా ఉంటుంది చూడడానికి, చాలా రిచ్నెస్ వస్తుంది అనమాట, హైలైట్ అవుతుంది వర్క్ అనేది. సో ఇది హ్యాండ్స్ ఇలా వచ్చాయన్నమాట, ఒక జస్ట్ బార్డర్ లాగా వచ్చింది. అండ్ ఇక్కడ ఇలా వచ్చింది పెద్ద కుందని పెట్టి దాని చుట్టూ ఆ స్టోన్స్. సో సేమ్ అదే అనమాట, అదే ప్యాటర్న్ లో నెక్ కూడా వచ్చింది. సో సింపుల్ గా ఉంటుంది బట్ చూడడానికి వేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్ గా ఉంటుంది. మొత్తం స్టోన్స్ కదా, సో బాగా హైలైట్ అయింది అనమాట. సో టోటల్ గా సిల్వర్ అనమాట, అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా. అన్ని కలర్స్ కలర్స్ వేయించుకుంటాము బట్ ఇది నేను కొంచెం డిఫరెంట్ గా కుట్టించుకున్నాను. శారీ బ్లూ అండ్ పర్పుల్ కాబట్టి ఇక్కడ బ్లూ కలర్ తో వేశారు థ్రెడ్ అనేది. సో ఇలా వచ్చింది టోటల్ గా బ్లౌజ్. సో హ్యాండ్స్ ఇవి, ఇది కూడా షార్ట్ స్లీవ్స్ ఏ. అండ్ ఫ్రంట్ ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఎల్లో బ్లౌజ్. సో ఇది కూడా అంత అనమాట, ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ శారీ. సో ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఆరెంజ్ కలర్ దాంతో హైలైట్ చేశారు మనకి. నెక్ అంతా ఇలా వచ్చింది అనమాట, సెంటర్ లో ఇలాగా లోటస్ వచ్చింది. ఎంత బాగుందో చూడండి అసలు, గోల్డ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఇంకా స్టోన్స్ తోటి మనకి వర్క్ అంతా వచ్చింది. స్లీవ్స్ దగ్గర ఇలాగ వచ్చింది, ఇలా వచ్చింది అంటే కిందకుంది లోటస్. సో బార్డర్ మీద ఇలా లోటస్ వేయించుకున్నాను, చాలా బాగుంది ఇది కూడా. అండ్ వెనకాల వచ్చేసి ఇలా వచ్చింది. సో ఇది ఇక్కడ ఇలా ఆల్టర్నేట్ గా ఇచ్చారనమాట, గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ తోటి చాలా బాగా హైలైట్ చేశారు బార్డర్ అనేది. సో చాలా బాగుంది ఇది కూడా అంతే అనమాట, సింపుల్ గా ఉంటుంది బట్ ఫుల్ గా ఉంటుంది బ్లౌజ్ అంతా. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చింది ఒక సైడ్. నేను చెప్పాను కదా, నాకు మోస్ట్లీ నా బ్లౌజెస్ అన్ని నాకు నాకైతే పర్సనల్ గా చాలా నచ్చాయి, చాలా బాగా కుదిరాయి అనమాట, స్టిచ్చింగ్ కూడా చాలా బాగా కుట్టారు. సో అందుకని నాకు ఏది ఫెయిల్ అవ్వలేదు, మగ్గం మగ్గ బ్లౌజెస్ వర్క్ అయితే ఏది ఫెయిల్ అవ్వలేదు. కొన్ని కొన్ని ప్యాటర్న్ బ్లౌజెస్ అయితే నిజంగా చెప్పాను కదా సరిగ్గా కుట్టలేదు, సో అవి రిపేర్ చేయించుకోవాలి. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది నేను మీకు ఆల్రెడీ షేర్ చేసేసాను, అంటే నా పట్టు సారీస్ తీసుకున్నప్పుడు నేను మీకు చూపించాను బట్ చాలా మంది అడిగారు మళ్ళీ ఈ బ్లౌజ్ చూపించమని. ఎలాగో ఇది బ్లౌజెస్ కలెక్షన్ కాబట్టి దీంట్లో మళ్ళీ యాడ్ చేస్తున్నాను. సో ఇది నా లేటెస్ట్ బ్లౌజ్ అనమాట, ఫుల్ వర్క్ అసలు అసలు కొంచెం కూడా గ్యాప్ ఉండదు, అంత ఫుల్ గా ఉంటుంది స్లీవ్స్ హైలైట్ దీనికి. సో మొత్తం ఇలా వేశారు, ఎంత బాగుంటుందో అసలు. అండ్ ఆ శారీ వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో ఉంటుంది, అందుకని సేమ్ ఆరెంజ్ కలర్ పింక్ కలర్ లో మనకి హైలైట్ చేశారు బ్లౌజ్ అంతా. సో ఇలాగా స్టోన్స్ వేశారు మొత్తం, అండ్ మిగతా ఉంటుంది కదా గ్యాప్ అంతా, సో మొత్తం ఇలాగా స్టోన్స్ తో ఫిల్ చేసేసారు. ఎంత బాగుంటుందో అసలు, నిజంగా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మేము చూసే ఉంటుంది దేవి మ్యారేజ్ అప్పుడు వేసుకున్నాను. సో ఇది కొంచెం ఊడిపోయింది, మనం కుట్టుకోవాలి, కుందని ఊడిపోయింది. సో ఇది అండ్ టోటల్ నెక్ అయితే ఇలా వచ్చింది బ్యాక్ సైడ్. సో పాట్ నెక్ అంటాం కదా అదనమాట, ఇలా థ్రెడ్స్ కట్టుకోవాలి మనం. ఎంత బాగుందో చూడండి అసలు, నెక్ కూడా సూపర్ గా ఉంటుంది అసలు. ఈ బ్లౌజ్ వేసుకుని మనం వెళ్ళామంటే అందరూ మనల్ని చూస్తారు, నిజంగా నాకైతే అలాగే జరిగింది. అందరూ అడిగారు అనమాట బ్లౌజ్ ఎక్కడ కుట్టించుకున్నావు అని, నిజంగా అంత బాగా నచ్చింది నాకైతే, చాలా బాగా కుదిరింది ఈ బ్లౌజ్. సో ఫుల్ స్లీవ్స్ అంటే ఎల్బో స్లీవ్స్, సో ఫుల్ వర్క్ అనమాట బ్లౌజ్ అంతా. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చింది, సో ఇక్కడ వరకు ఒక సైడ్ అంతా వచ్చింది. ఇక్కడ కూడా చాలా వేశారు, ఇలాగా సన్నగా ఏం వేయలేదు అనమాట, చాలా బ్రాడ్ గా వేశారు బార్డర్ కూడా. సో ఇది ఫ్రంట్ సైడ్, ఇది కూడా ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్. అండ్ బ్యాక్ వచ్చేసి ఓవరాల్ గా ఇలా ఉంటుంది బ్లౌజ్. సో ఇది నా ఫేవరెట్ బ్లౌజ్ అనమాట, చాలా బాగుంది. నేను చెప్పాను కదా 5000 అంటే ఈ బ్లౌజ్ అనమాట, అంటే 4500 వర్క్ కి అండ్ 500 వచ్చేసి స్టిచ్చింగ్ ఇంకా లైనింగ్ అండ్ అవన్నీ కలిపి 5000 టోటల్ గా అయింది నాకు.
అండ్ దీనికి టాసెస్ వచ్చేసి ఇవి కొంచెం పెద్ద పెట్టించుకున్నాను, అంటే ఎక్కువ వర్క్ కదా, హెవీ వర్క్ బ్లౌజ్ కి కొంచెం పెద్ద పెద్ద టాసెస్. సో బాగుంటుంది ఇది కూడా. ఈ బ్లౌజ్ నాకైతే చాలా ఇష్టం, నా ఫేవరెట్ బ్లౌజెస్ లో ఇదొకటి. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లూ కలర్ బ్లౌజ్. సో ఇది కూడా నేను మీకు చూపించేసాను ఆల్రెడీ. ఇది కూడా చాలా మంది అడిగారు ఎక్కడ కుట్టించుకున్నాను చాలా బాగుంది అని. సో ఇది అనమాట బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది. సో చూసారా ఎంత బాగుందో, అసలు బ్లూ కలర్ మీద ఇలాగ టోటల్ గోల్డ్ కలర్ థ్రెడ్ ఇంకా గోల్డ్ కలర్ బీడ్స్ తో వచ్చింది అనమాట. మధ్య మధ్యలో ఇలాగ బ్లూ కలర్ తో హైలైట్ చేశారు అండ్ కుందన్స్ ఉన్నాయి, వైట్ కలర్ కుందన్స్. సో సూపర్ అసలు ఈ బ్లౌజ్ అయితే, నాకు ఎంత ఇష్టమో చెప్పలేను. ఇది యెల్లో కలర్ శారీ విత్ బ్లూ కలర్ బ్లౌజ్ అండ్ బ్లూ కలర్ పళ్ళు, చాలా బాగుంటుంది ఈ శారీ. అసలు నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. నేను బిట్టు బర్త్డేకి వేసుకున్నాను, బిట్టు బర్త్డే వీడియో కూడా ఉంది, మీరు చూడండి ఒకసారి మిస్ అయితే కనుక. సో ఆ వీడియోలో నేను ఇది వేసుకున్నాను బిట్టు బర్త్డేకి. ఈ శారీ కూడా మా మమ్మీకి వచ్చింది అనమాట. సో ఎంత బాగుంటుందో అసలు బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో. సో నెక్ కూడా చాలా గ్రాండ్ గా వచ్చింది, మొత్తం ఫుల్ అనమాట. అసలు వేసుకున్నామంటే అసలు ఎక్కడ గ్యాప్ కనిపించదు మనకి, అంత బాగుంటుంది వర్క్ అయితే. అసలు ఏంటో ఇలాగ ప్రింట్ వేసినట్టు కుట్టారు ఈ బ్లౌజ్ అయితే, అంత బాగా కుదిరింది నాకు ఇది. సో ఇది అండ్ దీనికి కూడా టాసెల్స్ వచ్చాయి, బ్లూ కలర్ టాసెల్స్. సో ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చింది, ఇక్కడ కూడా ఫుల్ గా వేసే చూసారా ఎంత బాగుందో. సో ఇది ఓవరాల్ గా బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. సో నా ఫేవరెట్ 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 బ్లౌజ్ ఇది కూడా. అండ్ దీని కూడా అంతే అనమాట, సేమ్ 5000 అయింది, అరౌండ్ 4600 ఎంత అయింది అనమాట. సో ఇవన్నమాట నా బ్లౌజెస్ కలెక్షన్ అనేది, అంటే మగ్గం వర్క్ లో లేటెస్ట్ గా వచ్చిన డిజైన్స్ నేను చేసుకున్న బ్లౌజెస్ అయితే ఇవి. ఇంకొన్ని బ్లౌజెస్ కూడా ఉన్నాయి, అవి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ అలాగే మా చెల్లెలివి ఇంకా మా మమ్మీవి మా సౌజన్యవి అందరివి ఉన్నాయి. సో వాళ్ళది కూడా మంచి కలెక్షన్ ఉంది మగ్గం వర్క్ బ్లౌజెస్. నాకు కుదిరితే నేను ఇప్పుడు చేస్తాను, అంటే నేను వచ్చాను కదా దివాళీకి నెల్లూరుకి. సో ఇప్పుడు కుదిరితే ఇప్పుడు చేస్తాను, లేదంటే నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు చేస్తాను, ఎందుకంటే టైం ఎక్కువ లేదనమాట. చాలా వీడియోస్ ప్లాన్ చేసుకున్నాను, సో అన్ని వన్ బై వన్ ఫినిష్ చేసుకుంటూ ఉన్నాను. పిట్టు అందరూ ఉన్నారు కదా ఇంట్లో, వాళ్ళు నిద్రపోయినప్పుడు నేను ఇంకే వీడియోస్ షూట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. కుదిరితే ఇప్పుడు చేస్తాను, లేదంటే నెక్స్ట్ టైం నేను వస్తాను కదా అప్పుడు ఫుల్ హాలిడేస్ అనమాట, సమ్మర్ వెకేషన్కి వచ్చినప్పుడు. అప్పుడు ఇంకా నా దగ్గర ఏమైతే ఉన్నాయో, నా దగ్గర మమ్మీ దగ్గర మా చెల్లెల దగ్గర మా మాటల దగ్గర ఏమైతే ఉన్నాయో అవన్నీ మీద షేర్ చేస్తాను. శారీస్ కానీ బ్లౌజెస్ కానీ జ్యువెలరీస్ అవన్నీ మీద షేర్ చేస్తాను కుదిరితే. బట్ ఈ రోజుకి ఇంతే అనమాట నా బ్లౌజెస్ కలెక్షన్ అయితే ఇది. మీ అందరికి నచ్చింది అనుకుంటాను, మీకు ఏ బ్లౌజ్ నచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి, ఓకేనా. అలాగే ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అయింది అనిపిస్తే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.